తెలుగు సినీ నటి శ్రీరెడ్డి ఇష్యూపై జాతీయ మానవ హక్కుల సంఘం స్పందించింది. విషయాన్ని సుమూర్రోగా తీసుకున్న ఎన్హెచ్ఆర్సీ తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర సమాచార ప్రసార శాఖకు నోటీసులు ఇచ్చింది. దీనిపై 4 వారాల్లోగా సమాధానం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి సమాచార ప్రసార శాఖ సెక్రటరీలను ఆదేశించింది. శ్రీరెడ్డితో నటిస్తే వారిపై నిషేధం విధిస్తామనటం ఆమె ప్రాథమిక హక్కులను ఉల్లంఘించటమేనని అభిప్రాయపడింది. పనిచేసే చోట లైంగిక వేధింపుల్ని నిరోధించేందుకు తీసుకొచ్చిన చట్టాన్ని ఎందుకు అమలు చేయటం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని ప్రశ్నించింది ఎన్హెచ్ఆర్సీ. లైంగిక వేధింపులు ఎదురైన పక్షంలో ఎవరికి ఫిర్యాదు చేయాలి, ఎటువంటి చర్య తీసుకున్నారు అన్న అంశాలపై సరైన యంత్రాంగం లేకపోవటాన్ని ఎన్హెచ్ఆర్సీ తప్పుబట్టింది.